हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। नमस्ते फ्रेंड्स, इगोंडी नेनु डाल पप चक्कीलु एला चेयालो चूपिस्तानु। डाल पप चक्की केम कावालंटे डाल पप, राइस, कोंचेम बेयम, राइस अंड चेनपल्कुलु, कोंचेम चेनपप्पु वेसुकुंटामंडि। कोंचेम क्रिस्पीगा चाला बागा वस्तदि। अला पौडर आडिंचुकोनि नेनु ई विधंगा चेसुकुन्नानु। ओक पावु सेर ग्लास तो नेनु तीसुकुंटानु। अंटे मन अंचनाकि मन एंत जंतिपिका कावालो ई चक्कीलु मन दानि प्रकारंगा तीसुकुन्नानु। अलागे तगिनंत साल्ट वेसुकुंटुन्नानु कोंचेगा। अलगे मन गोरवेचन नीलू आलरे मन बाॉल्कमी अलगे कुछ वाम वेक इवन वाम इप्ड मन साल्ट वेसकना कदमी गोरवेचन वाटर तो मन पिं चक्कर मन चक्ली वे विधा मन कवाली इवन को वाटर वेक इप्ड कल्कटी కొంచెం లైట్ గా మనకు స్పైసీ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు। నేను ఇలా కొంచెం లైట్ గా వేసుకుంటున్నాను, మనకు స్పైసీ కావాలి కాబట్టి। ఫ్రెండ్స్, ఇగోండి ఈ విధంగా మనకు ముద్ద కరెక్ట్ గా వచ్చేటట్టు చేసుకోవాలి। నేను కొంచెం ఆయిల్ కూడా పెట్టుకొని మన చేతికి ఇలా అంటుకుంటే ఇలా ఆయిల్ పెట్టుకొని ఇలా అనుకుంటూ ఉండాలి। ఫ్రెండ్స్, ఇగోండి ఇప్పుడు మనం ఒక పెద్ద ముద్ద తీసుకొని ఇలా చుట్టుకొని ఈ చక్రాన్ని తీసేసి కొంచెం నీట్ క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి। ఆయిల్ పెట్టేసుకొని ఇగోండి మనకి ఎందుకంటే జారుగా వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఇగోండి దీని నింబుగా మనం పెట్టేసుకుందాం। మనకి చక్కలి బాగా వచ్చేటట్టు దీని నింబుగా లాగా చేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా హీట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు మన చక్కలికి ఏ విధంగా రావాలో మనము ఒకసారి చెక్ చేసుకుందాం। చూపిస్తున్నాను మీకు, చాలా సింపుల్ గా బలే క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్। పెద్దది తీసుకుంటే సరిపోతుంది, నేను చిన్నది తీసుకున్నాను। ఇది మళ్ళీ ఇలా వేసేస్తున్నాను, చిన్న చిన్నవే వేసుకుంటే చక్కగా మనకు నీట్ గా వస్తుంది। పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్నగా వేసుకుంటే వాళ్ళు కూడా చక్కగా తింటారు। ఈ చక్కలి డాలప్ చక్కలి అయితే చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్। ఇగోండి ఈ విధంగా కలర్ వచ్చేటట్టు మనం టర్న్ చేసుకొని ఇచ్చేసుకోవాలి। కలర్ కూడా మనకి బాగా వచ్చేసింది, నేను టర్న్ కూడా ఆల్్రెడీ చేసేసాను। ఇప్పుడు మనం తీసుకోవడమే ఇవి సర్వింగ్ ప్లేట్। ఇప్పుడు మనం టిష్యూ పేపర్ లోని తీసుకుందాము, కలర్ కూడా మంచిగా వచ్చినాయి। ఫ్రెండ్స్, ఇది డాల్ పప్ చక్లీలు, ఇది క్రిస్పీగా చాలా బాగుంటాయండి, ఎవరైనా తినొచ్చు, టైం పాస్ కూడా ఈజీగా అయిపోతుంది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి। ఫ్రెండ్స్, ఇగోండి ఈ విధంగా చక్లీలు చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇగోండి ఈ విధంగా క్రిస్పీగా చాలా బాగుంటుంది। ఇగోండి మీకు ఒకటి ఇరుపు కూడా నేను చూపిస్తాను ఎంత బాగుంటుందో। ఇగోండి పటక్కమంటాయి కరకరలాడి క్రిస్పీ డాల్ పప్పు చక్లీలు ఇవి। అలాగే మనం గార్నిష్ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇగోండి ఇలాగ మనం డాల్ పప్పు చక్లీ చేసుకోవాలి, గార్నిష్ ప్లేట్లో తీసుకోండి ఫ్రెండ్స్। నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి।